Welcome to ET Entertainment Unlimited. Sudigali Sudheer full form lo unnadu atu anchors tho pulihora kalaputune heroines tho kuda romance chestunnadu ippudu kuda alane chesi romantic Sudheer ga maaripoyadu mari Rashmi sangathe enti bayya ani fans tega maatladukuntunnaru. Sudigali Sudheer, small screen sensation. ఎప్పుడైతే టీవీ ఇండస్ట్రీలోకి లెగ్ పెట్టాడో కానీ మనోడి ఫేటే మారిపోయింది. జస్ట్ కామెడీ మాత్రమే కాదు, సింగింగ్, డాన్స్, మ్యాజిక్ ఇలా ఒకటేంటి అన్నిట్లోనూ సుధీర్ తన మార్క్ చూపించాడు. దీంతో యూత్లో చాలా మందికి ఫేవరెట్ అయిపోయాడు. మొన్న మొన్నటి వరకు ఈటీవీలో షోలు చేసేవాడు, కానీ రీసెంట్గా ఆ ఛానల్ నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయాడు. స్టార్ మాలో సూపర్ సింగర్ జూనియర్ అనే సింగింగ్ ప్రోగ్రామ్కి హోస్ట్గా చేస్తున్నాడు. జీ తెలుగులో ఈ ఆదివారం టెలికాస్ట్ అయినా థ్యాంక్ యూ దిల్ సే ప్రోగ్రామ్ కి కూడా సుధీరే హోస్ట్. మరో యాంకర్ శ్రీముఖితో కలిసి ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. ఈ క్రమంలోనూ షోకి పక్క కమర్షియల్ మూవీ టీమ్ ప్రమోషన్ కోసం వచ్చింది. ఈ ఎపిసోడ్లో గోపిచంద్, శ్రీముఖి ఓవైపు, సుధీర్, రాశి ఖన్నా మరోవైపు ఉన్నారు. శ్రీముఖి గోపిచంద్తో కలిసి ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన పాట పాడింది. నేను అడిగితే శ్రీముఖి ఒక్క లైన్ కూడా పాడలేదని సుధీర్ చెప్పగా, లేడీస్ అడిగిన టైంలో పాడకపోతే ఫీల్ అవుతారని గోపిచంద్ సుధీర్ పరువు తీసేశాడు. మా వైపు రాశి ఖన్నా ఉన్నారని సుధీర్ అన్నాడు. రాశి ఖన్నా తన కోసం పాట పాడతావా అని సుధీర్ను అడిగింది. వెంటనే సిగ్గుపడిపోయిన సుధీర్ నేను అమ్మాయిలను ఎప్పుడు టచ్ చేయనని అనేశాడు. ఏం సందేహం లేదు, పాట పాడిన సుధీర్ అడిగే అడిగే ఆ పాట కూడా పాడాడు. ఈ సాంగ్ పాడుతున్న టైంలో ఏం అడిగావంటూ గోపిచంద్ మళ్ళీ సుధీర్ పరువు తీసేశాడు. ఆ తర్వాత రాశి ఖన్నా ఏం సందేహం లేదు పాటని అద్భుతంగా పాడి మెప్పించింది. నాకు అమ్మాయిలను ముట్టుకోవటం అంటే కొంచెం ప్రాబ్లం అని సుధీర్ రాశి ఖన్నాతో చెప్పగా, తనకు ఏం ప్రాబ్లం లేదని రాశి ఖన్నా చెప్పింది. ఆ తర్వాత ఏం సందేహం లేదు పాటకి సుధీర్, రాశి ఖన్నా డాన్స్ చేశారు. ఈ పర్ఫార్మెన్స్ తో రొమాన్స్ తో స్టేజ్ ని హీట్ ఎక్కించారు. ఇదంతా చూసిన సుధీర్ ఫ్యాన్స్ రష్మి సంగతి ఏంటని ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. సుధీర్ కొత్త షోలు, అందులో ఎంటర్టైన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.